హలో వ్యూయర్స్, మామూలుగానే మనం ఎదుటి వాళ్ళని పలకరించడానికి హలో అనే పదం వాడుతూనే ఉంటాం. కానీ ఈ మధ్య ఈ పదం చాలా స్పెషల్ అయిపోయింది అండ్ చాలామంది చాలా ప్రేమగా చెప్తున్నారు హలో అని, కదా? దానికి రీజన్ ఏంటో కూడా మీ అందరికీ తెలిసిందే. ఎస్, అక్కినేని ఫ్యామిలీ నుంచి ఒక మంచి లవ్ స్టోరీ వస్తోంది అంటే అది మామూలుగానే చాలా స్పెషల్గా ఉంటుంది. అలాంటిది మనం లాంటి మెమరబుల్ ఫిల్మ్ని మనందరికీ అందించిన విక్రమ్ కే కుమార్ డైరెక్షన్లో అఖిల్ చేస్తున్నారు అంటే అది డెఫినెట్గా మ్యాజిక్ క్రియేట్ చేయబోతోందని మనందరికీ తెలిసిన విషయమే. మరి ఈ సినిమా గురించి December 22nd మనందరికీ హలో చెప్పడానికి మన ముందుకు వస్తున్న అఖిల్ అండ్ కింగ్ నాగార్జున ఇప్పుడు మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. సో వాళ్ళకి ఇప్పుడు మనం హలో చెప్పి స్టార్ట్ చేసేద్దామా? హలో నాగార్జున గారు. హలో అఖిల్. హాయ్. మీరంటే నేను హలో హలో అని షిఫ్ట్ అయిపోతున్నాను. హాయ్ చెప్తున్నాను. సరే, ఇద్దరం హలో చెప్పాం. వెరీ గుడ్. ఇప్పుడు హలో మోడ్ లోనే ఉన్నాం అందరం. హాయ్, యాక్చువల్లీ కొన్నాళ్ళుగా మర్చిపోయాం నిజంగా. ఆఫ్ కోర్స్ హలో ఇట్స్ ఏ యూనివర్సల్ వర్డ్. Yes, I think every person, యా, చిన్న ఊర్ల నుంచి పెద్ద సిటీస్ వరకు హలో అని రోజుకి ఒకసారి అంటారేమో. ఒక్కసారి ఓకే, మేబీ ఫోన్ ఎత్తే ఒక్కసారైనా ఓకే. యా, సీరియస్లీ మినిమం ఐ థింక్ చాలా కొంతమంది వందల సార్లు అంటారు. యా, ఎగ్జాక్ట్లీ. సో అంత బాగా దగ్గర అయిపోయిన ఒక పదాన్ని తీసుకుని టైటిల్ గా పెట్టడం అంటే ఇట్ సీమ్స్ టు బి వెరీ సింపుల్ టైటిల్. జనరల్ గా హలో అనగానే ఏంటి ఇంత సింపుల్ గా ఉంది అని కూడా అనిపించవచ్చు ఫర్ ద ఫస్ట్ టైం. బట్ ఎప్పుడైతే టీజర్ రిలీజ్ అయిందో అండ్ అక్కినేని ఫ్యామిలీకి హలో అనే పదంతో ఉన్న రిలేషన్ గురించి ఒకసారి తలుచుకుంటే వచ్చిన ఫీలింగ్ మాత్రం ఇట్స్ లైక్ అమేజింగ్. యా, సో ఒక యూనివర్సల్ వర్డ్ని టైటిల్గా తీసుకుని ఒక యూనివర్సల్ ఫీలింగ్ అయిన లవ్ స్టోరీని చూపిస్తున్నారు. సో ఎలా ఉండబోతోంది హలో అన్నదానికి మీ మాటల్లో ఒకసారి. హలో ఇస్ ఎ రొమాంటిక్ అడ్వెంచర్. వావ్. నేను ఆల్మోస్ట్ మా టీజర్లో కానీ ట్రైలర్లో కానీ టోల్డ్ ద స్టోరీ ఆల్సో. చిన్నప్పుడు మిస్ అయిన సోల్మేట్ కోసం 15 సంవత్సరాలు వెయిట్ చేస్తూ ఉంటే ఒక ఫోన్ ఆధారం దొరికితే ఆ ఫోన్ మిస్ అవుతుంది. ఫోన్ అతని చేతిలోంచి వెళ్ళిపోతుంది. ఆ ఫోన్ కోసం, ఆ ఫోన్ దొరికితే ఆ సోల్మేట్ దొరుకుతుంది. అండ్ సార్ ట్రైలర్లో చెప్పాను క్లియర్. సో ఇన్ దిస్ జర్నీ టు ఫైండ్ దట్ ఫోన్ నంబర్ అండ్ ఫోన్ ఫైండ్స్ లాట్ ఆఫ్ థింగ్స్. దట్ ఈస్ ద స్టోరీ. యాక్చువల్లీ ట్రైలర్ చూసినప్పుడు మాకు అర్థమైంది కూడా ఇదే. కానీ ఒకసారి అనిపిస్తుంది చాలా సింపుల్ స్టోరీ లైన్ అన్నట్టుగా ఉంది కదా. ఎలా అంటే విక్రమ్ గారు ఒక స్టోరీ రాశారు అంటే అండ్ మీరు దాన్ని సెలెక్ట్ చేశారు అంటే. అండ్ ఈ సినిమాలో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఒకే రోజులో అవుద్ది స్టోరీ. సింగిల్ డే స్టోరీ. యాక్చువల్లీ దాని గురించి కూడా మాట్లాడదాం అనుకున్నాను. ఇప్పుడు మాట్లాడు. సో యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి, చాలా థ్రిల్లింగ్ గా ఉన్నాయని ట్రైలర్ చూస్తేనే అనిపిస్తుంది అండ్ వి ఆర్ వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. బట్ అలా ఒక సింగిల్ కాస్ట్యూమ్ లో ఉంది అంటే ఎట్ ఏ స్ట్రెచ్ ఉంటుంది అని కూడా అనిపిస్తుంది. సో అది ఎంత గ్రిప్పింగ్ గా ఆర్ థ్రిల్లింగ్ గా ఉంటుంది ఎట్ ఏ స్ట్రెచ్ చేస్తున్నప్పుడు అన్నది మాకు తెలుసుకోవాలని ఉంది. అది ఎలా ఉండబోతుంది యాక్షన్? I think Hello screen play based. Okay. It's a very very screen play based film and naaku anduke nachindi narration ichinappudu kuda it was very interesting the way he placed it in one day. Akkada connect ayyanu nenu. New age cinema ela untadani nenu naaku anipinchindi. Kani story varaku ayane chusukunnaru matram. Actually Vikram ma iddarki first cut cheppinappudu 3-4 kadalu cheppadu. 3 stories I think he told us. 3 lines. Oh. Okati koncham ekkuva cheppadu. మిగతా 2 లైన్స్ ఆల్మోస్ట్ 15 మినిట్స్ ఒరిజినల్గా ఇంకోటి అనుకున్నాము. ఈ స్పెంట్ 1-2 మంత్స్ తర్వాత వచ్చి తనే విక్రమే వచ్చి నాకు ఒక పార్ట్ వచ్చిన తర్వాత మూవ్ అవ్వట్లేదు స్టోరీ అన్నాడు. అండ్ దెన్ ఈ కథ అది వినిపించిన ఆ కథ బాగుంది నాకు అది ఎలా ఉంటుంది అని తను సార్ దట్ విల్ బీ మై బెస్ట్ నా మనసు కూడా అదే చెప్తాను. యాక్చువల్గా 20 మినిట్స్ లో చెప్పాడు. అఖిల్ ఆల్సో లైక్ ఇట్ వెరీ మచ్ వెరీ న్యూ ఏజ్ స్టోరీ కొత్తగా ఉంది బాగుంది అండ్ గివ్ మీట్ అబౌట్ 1-1.5 మంత్ అన్నాడు. అప్పుడు వెళ్ళి 1.5 అవర్ దాని చుట్టూ ఈ ఐడియా చుట్టూ ఒక అబ్బాయి ఒక అమ్మాయికి నేను చెప్పాను ఇందాక ఒక లైన్ తప్పైన అమ్మాయి ఓ నంబరు ఓ ఫోన్ పోయింది ఆ ఫోన్ కోసం అతను వన్ డే ఆ ఫోన్ పట్టుకుంటే ఈవినింగ్ అమ్మాయి దొరుకుతుంది అది లైన్ చెప్పింది. విక్రమ్ ఫిలిమ్స్ లో ఎప్పుడు దేర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ మ్యాజిక్. ఎగ్జాక్ట్లీ.
హి లవ్స్ ఇట్ వినిపించినంత కనిపించినంత సింపుల్ గా ఉండదు ఏదో జరుగుతుంది దీని కనెక్షన్ ఎక్కడో ఉంటుంది అవును ఈ సినిమా కూడా అంతే వావ్ అండ్ లాస్ట్ లో దట్ మ్యాజిక్ కమ్స్ ఇట్స్ బ్యూటిఫుల్లీ డన్ దట్ వే విక్రమ్ స్పెషాలిటీ అది యా జనరల్ గా కొన్ని సినిమాలు టీజర్ రిలీజ్ అయిన తర్వాత ట్రైలర్ తర్వాత సాంగ్స్ తర్వాత ఎక్స్పెక్టేషన్స్ పెంచుతూ ఉంటాయి బట్ ఈ సినిమాకి వచ్చేటప్పటికి ద బేసిక్ కాంబినేషన్ ఇట్ సెల్ఫ్ ఎక్స్పెక్టేషన్స్ ని పెంచేసింది సో మీరు అఖిల్ అండ్ విక్రమ్ గారు అనూప్ సో అందరూ కలిశారు మళ్ళీ మనం తర్వాత అంటే డెఫినెట్లీ వి ఎక్స్పెక్ట్ దట్ అవర్ డిఓపి ఆల్సో పిఎస్ ఇట్స్ అ వెరీ స్పెషల్ టీమ్ ఫర్ us యా ఈ టీమ్ విక్రమ్ వినోద్ డిఓపి రాజీవ్ అండ్ ఆర్ట్ డైరెక్టర్ ఆర్ట్ ప్రొడక్షన్ డిజైనర్ ఆర్ట్ డైరెక్టర్ మోస్ట్లీ దిస్ టీమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫంటాస్టిక్ టీమ్ ఆ నలుగురు నలుగురు చిన్నపిల్లలు వాళ్ళని చక్కగా చిన్నపిల్లలా చూసుకోవాలి వెరీ టాలెంటెడ్ చిల్డ్రన్ వాళ్ళు సెట్ మీద చూస్తే మీకు అర్థం అండ్ మై సుప్రియా ఇస్ దేర్ మదర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సుప్రియా ఇస్ ద మదర్ వాళ్ళు భలే ఏదో ఒక చిన్న తొట్టిని పట్టుకుని దాన్ని అందరూ దాని చుట్టూ చేరి సత్తా ఉంటారు ఆ ప్లాంట్ ని కరెక్ట్ గా ఉండాలి షూటింగ్ పెట్టి అవునా అంటే అంత అదేదో చేస్తూ ఉంటారు ఒక ఆర్ట్ క్రియేట్ చేస్తూ ఉంటారు అక్కడ కానీ అందరూ ఒకే థాట్ మీద ఉంటారని అర్థమైంది వెరీ వెరీ క్రియేటివ్ పీపుల్ ఓకే యు హావ్ సీన్ ట్రైలర్ లో కానీ అక్కడ కానీ అనూప్ ఐ మీన్ పిఎస్ వినోద్ ఫ్రేమ్స్ కానీ హౌ ద ఫ్రేమ్స్ ఆర్ బ్యూటిఫుల్లీ సెట్ యా ఆర్ట్ ఆ సాంగ్ మెరిసే మెరిసే అనే పాట ది సెట్ వాటర్ అయితే ఎన్నిసార్లు చూసినా దట్ మ్యాజిక్ ఆ సాంగ్ ఒక్క దాంట్లో కూడా ఒక బోల్డ్ అండ్ మ్యాజిక్ ఉంది అనిపిస్తుంది మీరు మ్యాజిక్ అంటున్నారు సినిమా మొత్తం మ్యాజిక్ లైట్ లో షూట్ చేసుకున్నాం సన్ రైజ్ అండ్ సన్సెట్ బికేమ్ అవర్ కాల్ షీట్స్ ఓ ఫస్ట్ వన్ వీక్ అలా చేసాము అండ్ ఇట్ వాస్ లుకింగ్ సో నైస్ ఓకే ఇంకా మై డైరెక్టర్ అండ్ డిఓపి ఫిక్స్ దట్ గోల్డ్ లైట్ గోల్డ్ లైట్లో మార్నింగ్ గోల్డ్ లైట్స్ బాగుంటాయి కదా 6:30 ప్రతి ఫ్రేమ్ లో సన్ లైట్ ఉంటుంది ఈ సినిమాలో వావ్ యు కెన్ సీ ద ఫ్లేర్ ఆఫ్ ద సన్ యా అట్లా సన్ అప్పుడే లేసి ఇట్స్ అవుట్ నా ఆరెంజ్ ఉండదు రైజన్ సెట్ కోసం వెయిట్ చేయడం అన్నీ కూడా అదే మామూలు విషయం కాదు ఇట్ వాస్ నాట్ ఈజీ బట్ ఇట్ వర్క్డ్ అవుట్ వెల్ ఫర్ us యా అంతకన్నా బ్యూటిఫుల్ గా ఉండే ఓకే సినిమాలో అఖిల్ ఇది ప్రాపర్ గా ఇదే ఫస్ట్ మూవీ అన్న ఒక ఎక్స్పెక్టేషన్ లో ఉన్నారు సంహౌ అఖిల్ ని మేము ఇప్పుడు ఫ్రెష్ గా మళ్ళీ చూస్తాం మీ ఆల్సో ఫర్ యు ఆల్సో సూపర్ ఫర్ మీ ఆల్సో సో ఎలా ఉండాలి అఖిల్ ఒక హీరో ఎలా ఉండాలి ఒక కొత్త యాక్టర్ కొత్తగా వచ్చినప్పుడు ఎలా ఉండాలి అండ్ ఈజ్ న్యూ టు ది ఇండస్ట్రీ ఎలా చూపించాలి అనేది ఇట్ ఇస్ దిస్ ఇస్ ఆల్సో ఫస్ట్ మూవీ ఫర్ మీ అండ్ సంహౌ దట్ లెగసీ అంటే లవ్ స్టోరీస్ కి ఒక బ్రాండ్ అక్కినేని ఫ్యామిలీ అని చెప్పొచ్చు అలాంటిది అఖిల్ మళ్ళీ ఇప్పుడు లవ్ స్టోరీతో మళ్ళీ రీస్టార్ట్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు వాట్ ఎ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఇట్ ఇస్ చూస్తే వీళ్ళిద్దరు కలవాలని అందరూ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇక వాళ్ళిద్దరు ఎప్పుడు కలుస్తారు ఓకే అనేది ద ఫిల్మ్ బ్యూటిఫుల్లీ డ్రో ఇట్ అఖిల్ ఐ మీన్ విక్రమ్ వి గెట్ లాట్ ఆఫ్ టియర్స్ ఇన్ ద ఫిల్మ్ బట్ నాట్ సాడ్నెస్ ఎప్పుడు ఒక హ్యాపీ ఆనందంతో టేర్స్ వస్తా ఉంటాయి చిన్న స్మైల్ తో కన్నీళ్ళు అట్లా తీసుకెళ్లాడు సినిమా ఫిల్మ్ అంతా ఎప్పుడు ఒక బాధగా ఉండే ఫీలింగ్ ఉండదు అయ్యో అని సో అఖిల్ మీకు ఫస్ట్ టైం ఒక కంప్లీట్ నరేషన్ మీరు తీసుకున్నప్పుడు మీకు ఎలా అనిపించింది ఫస్ట్ థింగ్ నేను ఈ సినిమా కంప్లీట్ నరేషన్ తీసుకోలేదు అవునా సెట్స్ కి వెళ్ళే ముందు విక్రమ్ వుడ్ ఓన్లీ డు సీన్ టు సీన్ స్క్రిప్ట్ అయ్యి వదిలేసాను అవునా నేనే విన్నాను కంప్లీట్ నరేషన్ నేను లైన్ వరకు ఐ సెలెక్టెడ్ వాట్ ఐ వాంటెడ్ ఓకే బికాజ్ హి సెడ్ యు ఫస్ట్ యు లైక్ ద లైన్ ఫస్ట్ అక్కడ డెవలపింగ్ అంతా వీల్ చేసుకుంటు ఐ డిడ్ంట్ ఇంటర్ఫియర్ అట్ ఆల్ సో ఆన్ సెట్స్ కష్టం మాత్రమే మీరు చూసుకున్నారు ద యాక్షన్ ఇవన్నీ చెప్పేవాడు కాదు తనకి రీజన్స్ ఉన్నాయి అవునా విక్రమ్ కి బికాజ్ హి వాంటెడ్ హిమ్ టు రియాక్ట్ దేర్ what he felt oh we wanted it to be very spontaneous sex kelledapudiki adi alavat ayipoyinattu kaakunda alavatapothe aa reaction raadani aa poddunu chepte appudu aa reactions vere untayi aa roju seriously yeah only the climax episode naaku one day before telusu because adi chaala heavy scene dialogues ivanni chaala heavy ga unnai kabatti there is lot for me to do as an actor అందుకే కొంచెం ఆ వన్ డే టైం స్పెండ్ చేశాడు కానీ ఎవ్రీథింగ్ వాజ్ స్పాంటేనియస్ ఆన్ సెట్ కానీ తనకి చాలా ఇష్టం చాలా వెరీ స్పాంటేనియస్ రియల్ యాక్టింగ్ లైక్స్ అండ్ అండర్ ప్లేడ్ స్టైల్ ఆఫ్ యాక్టింగ్ విక్రమ్
సో వి ట్రైడ్ దట్ ఇన్ దిస్ ఫిల్మ్. ఈ సినిమాలో మళ్ళీ యాక్షన్ సీక్వెన్సెస్ వచ్చేటప్పటికి వి జస్ట్ గట్ ఐ మీన్ అమేజింగ్ గా అనిపించింది. సో జనరల్ గా యాక్షన్ సీక్వెన్సెస్ అంటే చేజ్ కానీ ఫైట్స్ కానీ ఇంచుమించుగా దగ్గరగా ఉంటాయి, ఇందులో స్పెషాలిటీ ఏంటంటారు అంటే వి వెంట్ అవుట్ ఆఫ్ అవర్ వే కొంచెం ఎడ్జి యాక్షన్ అనేది, దట్ వర్డ్ ఎడ్జి వై వి యూజ్ ఆల్సో ఇస్ బికాస్ అంటే యూ విల్ బీ ఆన్ యువర్ సీట్, ద యాక్షన్ ఇస్ దట్ ఫాస్ట్ పేస్డ్ పార్కోర్ స్టైల్ అనేది వి ఇంప్లిమెంటెడ్ అ లాట్. అండ్ పార్కోర్ స్టైల్ ఏంటంటే చాలా మందికి ఎక్కువ తెలియదు, వి యూజ్ ప్రాపర్ ప్రొఫెషనల్స్ అంటే ఇది ప్రాపర్ పార్కోర్ సినిమాలో ఉంటుంది, ద సీక్వెన్సెస్ అండ్ ఎవ్రీథింగ్ ఆర్ ఇంటర్నేషనల్ లెవెల్ ఫర్ షూర్. అండ్ ద టీమ్ ఆల్సో దట్ కేమ్, ఐ వర్క్ విత్ సమ్ ఆఫ్ ద బెస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్, ఐ మీన్ ఐ లెర్న్ అ లాట్, ఐమ్ గ్లాడ్ అనుపూర్ణ స్టూడియోస్ ఈ ప్రొడ్యూసర్స్ కాబట్టి ఐ గాట్ టు సీ అ గ్రేట్ టీమ్. పార్కోర్ అంటే వాళ్ళు జనరలీ ఇఫ్ యూ ఇక్కడ వదిలేసామనుకో ఇప్పుడు ఆ రాయి ఎక్కమంటే ఎక్కేస్తాడు, ఏదో ఇది పట్టుకుంటాడు, స్టాండ్ పట్టుకుంటాడు, చెట్టు పట్టుకుంటాడు, అది పట్టుకుంటాడు, ఇది పట్టుకుంటాడు. ఇట్స్ అ వెరీ యునిక్ స్టైల్, ఐ థింక్ ఇట్ ఎవాల్వ్డ్ ఇన్ ఫ్రాన్స్ కదా, ఫ్రాన్స్ లో ఎవాల్వ్ అయింది. గ్రావిటేషన్ ఉందా లేదా అనిపిస్తుంది వాళ్ళు, వాళ్ళు ఎవ్రీథింగ్ దేర్ సో గుడ్ విత్ దర్ బాడీ, సో ఫిట్. ఒక కోతిని వదిలేస్తే వెళ్ళిపోతే సేమ్ మధ్యలో మిక్స్ లా ఉండాలంటూ బికాస్ వెళ్ళి ముందు ఆ కోర్స్ కూడా చూసుకోరు, వెళ్ళిపోతాం అక్కడ ఏది ప్లానింగ్ ప్లానింగ్ ఉండదు, దట్ దే ఇంప్లిమెంటెడ్ బ్యూటిఫుల్లీ. ఒక 60 రోజులు చేసాను, 60 to 65 days దే కేమ్ 2.5 months బిఫోర్ షూట్, 65 days ఆఫ్ ప్రెప్ ఫర్ 30 days ఆఫ్ షూట్, దట్స్ హౌ దే వర్క్. ఓ మై గాడ్, ఓకే. అండ్ మనం 30 days యాక్షన్ కంటిన్యూస్ గా చేసాం, April 3rd స్టార్ట్ చేస్తే May 3rd వరకు చేసుకున్నాం. ఎవ్రీ డే దే వాస్ ఓన్లీ యాక్షన్, 30 days ఆఫ్ యాక్షన్, వి ఓన్లీ హ్యాడ్ దట్ మచ్ టైమ్ విత్ దెమ్. ఓకే, కాబట్టి దే కేమ్ 2 months బిఫోర్ and every sequence man already rehearsed cheskune floor lo it was already a rehearsing spot lo ever aiming nechko, okay, they're very particular on that and dan valla we were getting the output, we were getting the quality of output, it was looking very real. Cinema beginning lo we taken a call a cg undagurdu, okay, everything has to be real in this film. Oh my god, we we put a rule, no cg shots ee cinema lo cg undagurdu, andike 65 days meeku that's why we had to prep a lot shots lekunda chesam. వావ్, అయితే మాకు ఒక పెద్ద ఫీస్ట్. అది సినిమాలో రన్ టైం ఎంత ఉంటుంది ఆ సీక్వెన్స్ మొత్తం? 40 minutes వరకు ఉంటుందండి. అండ్ ఇట్స్ స్ప్రెడ్ అవుట్ ఓవర్ ద ఫిల్మ్, థ్రూఅవుట్ ద ఫిల్మ్. ఓ, ఇంకా కంటిన్యూస్ గా యాక్షన్ అని కాదు, దేర్ ఆర్ 5 సీక్వెన్సెస్ ఆన్ దేర్ ఓన్, 5 separate sequences. సో అబౌట్ 30 మినిట్స్ ఐ థింక్. యా, 30. అండ్ ఈచ్ వన్ విల్ బి యూనిక్. కాన్సెప్ట్ ఫైట్స్ బేసిక్ గా, హైవే సీక్వెన్స్ కానీ ఒక వేర్ హౌస్ లో కానీ ప్లేస్ దెమ్ లైక్ దట్. విక్రమ్ గారి స్టైల్ ఇప్పుడు మీరు కొత్తగా చెప్పారు ఇలా ఆన్ స్పాట్ చెప్పి తీసుకోవడం అనేది, బట్ వాజ్ హీ కూల్ ఆన్ సెట్స్ ఆర్ చెప్పే విధానంలో మీకు ఎలాగ దాన్ని తీసుకునే? విక్రమ్ ఇస్ అ వెరీ ఇమోషనల్ పర్సన్ జనరల్ గా, ఏది చెప్పినా చాలా ఇమోషన్ తో చెప్తాడు, ఈజీగా ఏడిసేస్తాడు, ఈజీగా నవ్వేస్తాడు, ఐ మీన్ ఎవ్రీ ఇమోషన్ పోర్స్ అవుట్ ఆఫ్ హిమ్, చాలా ఈజీగా తెలిసిపోద్ది తన మైండ్ లో ఏముందని. సో అలాంటప్పుడు జనరల్గా కామ్గా ఉన్నాడు కానీ సీన్ చెప్పేటప్పుడు హీ బికమ్స్ రియలీ రియలీ ఇంటెన్స్. తన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది, యూ కెన్ రెప్లికేట్ హిస్ పర్ఫార్మెన్స్ అండ్ యూల్ బి డూయింగ్ అ గుడ్ గుడ్ జాబ్. ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్ హిమ్సెల్ఫ్. ఓకే, ఆ చిన్నపిల్ల రెప్లికేట్ చేసింది. యా యా, రియలీ 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 సేమ్ కాపీ, సేమ్ విక్రమ్ కాపీ, రియలీ. ఓకే ఓకే, సో హాఫ్ ద టైమ్ ఐ జస్ట్ యూజ్ హిమ్ యాజ్ అ బేస్ రెఫరెన్స్. సీన్ ముందు తను యాక్ట్ చేసేస్తాడు, నేను అది అది మైండ్ లో పెట్టుకుని చేస్తాను. ఓకే, ఐ డోంట్ రియల్లీ ఇంప్రోవైజ్ బికాజ్ హిస్ పర్ఫార్మెన్స్ ఇస్ వెరీ గుడ్. వావ్. సినిమా ట్రైలర్ అండ్ కాన్సెప్ట్ తెలిసిన తర్వాత హలో అనేది ఖచ్చితంగా ఒక యాప్ టైటిల్ అన్నది ఆల్రెడీ ఈవెన్ బిఫోర్ ద రిలీజ్ మాకు అర్థం అయిపోయింది, బట్ స్టిల్ అంటే నాన్నగారి దగ్గర నుంచి మీకు హలో బ్రదర్ కానీ ఇలా హలో అనే వర్డ్ మీకు ఎప్పుడు యునో పాజిటివ్ గా ఉండింది అన్నది, ఆ సెంటిమెంట్ కూడా ఏమైనా మీకు స్ట్రైక్ అయిందా? లేదు, అసలు అది మైండ్ లో పెట్టుకోలేదు. యాక్చువల్లీ అయితే పెట్టుకోలేదు, సినిమాకి స్టోరీకి ఏంటి ఏంటి చాలా టైటిల్స్ వచ్చాయి, ఏమేమి చాలా ఆలోచన, ఆల్మోస్ట్ 3 months టైటిల్స్ తీసుకుంటూ కూర్చున్నాం, ఆల్మోస్ట్ 50-60 టైటిల్స్ నోట్ చేసుకున్నాం. వన్ మార్నింగ్ ఐ గాట్ ద టైటిల్, యా హి గాట్, 6 o'clock ఇన్ ద మార్నింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే అప్పుడు అప్పుడే వస్తాయి మంచి థాట్స్, మార్నింగ్ వర్కౌట్ చేసుకుంటా ఉంటాను, అప్పుడు వచ్చింది అవును ఈ టైటిల్ బాగా. ఇమీడియట్ గా సుప్రియకు ఫోన్ చేశాను,
అంటే చిన్న మామ ఇప్పుడు 11 వరకు ఆఫీస్ ఓపెన్ చేదిరు, అరే ఏది రిజిస్ట్రేషన్ టైటిల్ ఆఫీస్ మన చేంబరు అక్కడే కదా రిజిస్టర్ చేస్తారు, ఓపెన్ చేయరు ఇప్పుడు కనుక్కోలేవు మా ఎవరన్నా అక్కడ పంపించేసి పెట్టు రెడీగా, ఎవరు మన దగ్గర లేపాయినా కూడా పట్టుకోవాలి టైటిల్. అంటే తనది చాలా సింపుల్ టైటిల్ సినిమా, హలో ఎవరి దగ్గర ఉండదు డోంట్ వరీ అంది. అమ్మా ఎందుకు ఉండదు ఎవరు రిజిస్టర్ చేసి పెట్టు, ఎవరు దాని దగ్గరలో కూడా రిజిస్టర్ చేయాలి మళ్ళీ ఇది బాగా దగ్గర అయిపోయేది కాబట్టి. సో విక్రమ్ దగ్గరికి వచ్చి విక్రమ్ నొప్పియాలి టైటిల్, ఇది చాలా సింపుల్ టైటిల్. విక్రమ్ వాట్ యు సే వెన్ యు కాల్ శ్రీ హిస్ వైఫ్, హి సేస్ వాట్ యు సే ఫస్ట్ థింగ్ యు సే వెన్ యు కాల్ సేస్ హలో. యాక్చువల్లీ చాలా ఇష్టం తను హలో ఎలా అంటే హలో అని అవుతాడు, హలో అంటే స్ట్రెస్ చేసి ఓకే ఎలా పిలుస్తావు అన్నాను హలో దట్స్ ఆ టైటిల్ అన్నాను. గుడ్ సార్ వెంటనే, బట్ ద వే యు టోల్డ్ హిమ్ సో ఇంప్రెసివ్ కదా. ఐ థింక్ అనూప్ అక్కినేని ఫ్యామిలీ ఆస్థాన సంగీత దర్శకుడు అయిపోయాడు అనిపిస్తుంది, బట్ ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. వీఆర్ ఎంజాయింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆల్బమ్ మీ కాంబినేషన్ లో వచ్చిన ఏ సినిమా అయినా కూడా. మాకు ఈ మధ్య వచ్చిన సోగాడే మనం నుంచి even his last film also songs are very good, and inko vaipu vikram gariki kuda manchi hits and very good, ishq yeah. Ishq, yeah. Ishq beautiful music, yes yeah, yeah. definitely suti ga chudaku the good rapodeshar definitely. So me favorite edi akhil paadina paata obviously oka separate space occupy chestundi heart lo, but adi kaakunda inka meeku baaga nachina paata annitkante anaganga oka roju beautiful especially Shreya Ghoshal paadaru, yes enta baa paadaru vikram's wife song, vikram's wife merise adi kuda baa paadindi chaala very nice tanantha baa paadtara ani endukante adi evaru, she is a very very good singer and she is a very good sound engineer, sound songs Rehman gariki, she is his sound engineer, without her his songs won't happen. Oh wow, oh sound engineer. She designs all his sound. Inkoka important point Jagapati Babu garu and Ramakrishna garu playing parents ga, so obvious ga aa stage runna artist lani teeskunnarantene adu enta important weight na characters anadu ardham ayipothundi. Firstly nenu it was a joy working with him. I felt like nen family tho pani chestunna definitely, and naku naan cinema lo hello brothers my favorite, yeah, so I was in awe of Ramya ma'am for a long time. As soon as she comes on location, koncham freeze ayipoyandi. అవును, ఆ సినిమా ఒక 20 సార్లు చూసాను. సో ఫర్ మీ షీ ఇస్ హలో బ్రదర్ హీరోయిన్ షీ ఇస్. అవును అవును. సో కొంచెం టైం పట్టింది నాకు, బట్ వాస్ రియల్లీ నైస్ వర్కింగ్ విత్ అండ్ లైక్ వెరీ వెరీ ఐ మీన్ షీ ఇస్ సచ్ ఎ గుడ్ యాక్టర్. ఐ లర్న్ లాట్స్ ఫ్రమ్ హర్, ఐ కుడ్ సీ హర్ షీ ఇస్ వెరీ ఇంటరాక్టివ్ విత్ ద డైరెక్టర్. బా చేసింది, ఫంటాస్టిక్ యాజ్ ఎ మదర్ played, and that too very happy mother, happy mother, ha friendly, joyful friendly, yeah. Mother, yeah. And cinema chuste ardham undi enta comedy, yeah. Tanamajjina of course we'll speak about Kalyani soon, yes. Tanamajjina Kalyani majjina comedy, Jagapati Babu Tanamajjina, I think father and son madhya kuda chaala manchi, yeah, emotional bond kanipinchu, beautiful bond, okay. Vikram's bonds are always very nice, yes, yeah. Yes, very sweet, very strong bond, yeah. Meeku ante kada of course andar life lo ala jarakapochu, బట్ ఎక్కడైనా ఒక కనెక్టింగ్ పాయింట్ ఎక్కువ దొరికిందా, అంటే లైక్ నాన్నతో అమ్మతో రిలేట్ చేసుకున్న కొన్ని యూనో బాండ్ కి సంబంధించిన ఫీలింగ్స్ ఆర్ అలా యూనో. నాకు సినిమాలో నాకు మా అమ్మ నాన్న ఉన్న రిలేషన్షిప్ ఇస్ వెరీ సిమిలర్ యాక్చువల్లీ, చిల్ అవుట్ రిలాక్స్డ్ వి షేర్ ఎవ్రీథింగ్, ఈజీ గోయింగ్ రిలేషన్షిప్, ఫ్రెండ్లీ ఫాదర్ అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు అనిపిస్తుంది నాగార్జున గారు ఎందుకు చేయకూడదు ఇలాంటి క్యారెక్టర్, ఆ థాట్ ఎవరికి రాలేదా అంటే ఆఫ్ కోర్స్ ఆ టైం అయితే ఉంది ఇప్పటికి, ఇంకా నేను అంటే అది రొటీన్ అయిపోతుందని యాక్చువల్లీ ఇందాక నుంచి అనకుండా అలా హోల్డ్ చేసుకుని ఉన్నాను, ఫాదర్ అండ్ సన్ తో మాట్లాడుతున్నట్లేదు అన్నదమ్ముల్ని కూర్చోబెట్టి మాట్లాడుతున్నట్టు. సో ఐ థింక్ ఐ వుడ్ సే మీ పెద్దన్నయ్య అని చెప్పొచ్చేమో నాగార్జున గారు. మీ ఇద్దరి కాంబినేషన్ లో కూడా ఒక ఫుల్ లెంగ్త్ సినిమా రావాలని కోరుకుంటున్నాం, బికాజ్ అక్కడ చాలా తక్కువ టైం లో కనిపించారు. ఇట్ విల్ కమ్, దేర్ ఇస్ టైం, రైట్ స్క్రిప్ట్, రైట్ స్టోరీ, వెరీ ఇంపార్టెంట్, తప్పకుండా వస్తుంది, దానికి చెయ్యాలని పట్టుకుంటే రాదు. అవును, ఎప్పుడో వస్తే మంచి స్క్రిప్ట్ వచ్చినప్పుడు పని కట్టుకుని కూర్చుంటే రా. సో కళ్యాణి వెరీ క్యూట్ అండ్ వెరీ ఫ్రెష్, వెరీ లైవ్లీ, అమ్మాయిని చూస్తేనే ఒక మంచి ప్లెజెంట్ స్మైల్ మన ఫేసెస్ మీద వస్తుంది, అంత బాగా అనిపిస్తుంది. అండ్ సినిమా చూసిన ఆ సినిమా యాజ్ ద ఫిల్మ్ గోస్ యుల్ స్టార్ట్ లవింగ్ హర్,
yeah, as a film. She's done a, for a first film, done a fantastic job. అసలు మాకే ఫస్ట్ షెడ్యూల్ కి లాస్ట్ షెడ్యూల్ కి అమ్మాయిలో తేడా అట్లా బికేమ్ వెరీ ఇంటెలిజెంట్. ఐ థింక్ షీ విల్ బి వెరీ సక్సెస్ఫుల్ యాక్ట్రెస్. అసలు కళ్యాణి ఎలా వచ్చింది ఆ ప్రాజెక్ట్ లోకి అంటే ప్రియదర్శన్ గారు లిసిగర్ ప్రియదర్శన్ గారు అసిస్టెంట్ విక్రమ్. ఓకే. ఓ విక్రమ్ అసిస్టెడ్ హిమ్ ఫర్ ఆల్మోస్ట్ 3 ఇయర్స్ ఐ థింక్. బట్ దట్ వాజంట్ ద క్రైటీరియా. నో క్రైటీరియా కాదు అంటే హి న్యూ హర్ తెలుసు కదా చిన్నప్పుడు తెలుసు. ఫోటోగ్రాఫ్స్ మేము చాలా మంది చూసాం. ఓకే. ఆడిషన్ తర్వాతే సెలెక్ట్ అయింది. ఆడిషన్ చేసిన తర్వాత చాలా సెలెక్ట్ చేసుకుని 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 we all thought she's the right. She came as a breath of fresh air in the audition. Priyan kuda no phone chesi chepparu na maatladinappudu don't even this is if she's right for the film take her. Datte uddu and main ga Annapurna banner lo Vikram garu direction Akhil tho heroine anagane tana meeda obvious ga oka you know oka attention ekku untundi concentration ekku chaala pressure undi pressure untundi to perform because her character is equally as strong yeah. Okay. As strong. As strong and ekkada drop aina cinema drop ayipothu. So it was a lot of pressure on her and she really delivered. Action tappite equal. Ante. Action okate thanaku ekku undi. Cinema lo. Yeah. Okay. Actually thannaga ekku maatladu cinema lo definitely. There's a lot more for her to dialogue wise. Telugu baa nerchukunde and pakka telugu amayila maatladu. Andike mon audio launch lo kuda nenu maatladu. Mem shock ayipoyi inta gadagada maatladestu telugu. How is it working with her? Ante tanlo very very hard working girl. Very hard working girl. And debut actor kundalsi qualities anni unnai. She's very hard, very passionate. Okay. On set she's only zoned in. Ekkada emi maatladu, no casual talk at all. More on the film. Edi maatladina film gurinche headphones pettesukoni scene gurinche concentrate chestuntadu. Okay. Very zoned in, very. I think she'll be a great actor. Okay. Dialogues and cinematography rendu gurinchi kuda ok sari maatladukundamu. Cinematography is P.S. Vinod. Naaku ఫస్ట్ ఆయనతో పరిచయం అయింది మనం. దాని తర్వాత సోగ్గాడే చిన్న ఆయన ఒక 60% ఆఫ్ దట్ ఫిల్మ్. తర్వాత ఊపిరి, తర్వాత ఇది. అండ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కెమెరామెన్ ఐ హ్యాడ్. అండ్ నాట్ విజువలీ ఆల్సో, ఏస్థెటిక్స్ కానీ స్టోరీ సెన్స్ కానీ అవన్నీ తీసుకుని ఫుల్ కథ విని దాంట్లో కొన్ని సజెషన్స్ చెప్పి కంప్లీట్లీ ఇన్వాల్వ్డ్ ఆటలు కానీ ఇది కానీ. అండ్ మోర్ దెన్ దట్ కామ్, అసలు ఏ గొడవ ఉండదు. వినపడు కూడా వినపడు, జెంటిల్ జాయింట్ లాగా అక్కడ తన పని చక్కగా చేస్తూ ఉంటాడు. అండ్ ఫాస్ట్, వెరీ ఫాస్ట్, వెరీ. అండ్ ఆ ఫ్రేమ్ మీరు చూసుకుంటే అసలు ఎంత అందంగా ఉంటారు మనుషులు. I wish I could see the whole world through his lens. ఎంత అందంగా ఏదైనా సరే అట్లా పెడితే ఫ్రేమ్. So he's, if anybody asks enna film cheyali, especially nice emotional romantic and stylish film cheyali, na first thing P.S. Vinod antanu. Okay. I would say that very close nice to him. And of course most of the dialogues anni English lo Vikram raaskunnadu. Okay. Tan writers tho koorsi chakkaga telugu loki cheyinchukunnadu. And he's very good at that. Okay. Soul vachedattu pokunda. Writers, what are the Kittu. Names? Kittu and? Kittu and Harsha has worked on the voiceover. Voiceovers, yes. Yeah. Okay. Kittu. But Kittu and he's written very today's language. Okay. Kittu to patu unko lady ochindi. She's written little bit of it. But Kittu is our main dialogue. So voiceover ekkuva? There's been a lot of input. Okay. But as a writer for the dialogue, it's been Kittu. వాయిస్ వాజ్ హర్షవర్ధన్ హూస్ డన్ ఫర్ మనం ఆల్సో. అండ్ ఇంకొకటి డిసెంబర్ లో అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన సినిమాలు రిలీజ్ అయిన ప్రతి ఒక్కటి సూపర్ డూపర్ హిట్ అన్న ఒక సెంటిమెంట్ కూడా ఉంది కాబట్టి మేబీ అది కూడా ఏమైనా కన్సిడర్ చేశారా డిసెంబర్ లో? అంటే ఇది ప్లాన్డ్ గా చేశారా? యాక్చువల్లీ డిసెంబర్ సెంటిమెంట్ ఎలా వచ్చిందంటే పండక్కి ఎప్పుడు చాలా సినిమాలు ఉంటాయి అని చెప్పి ఫస్ట్ టైం మేము మన్మధుడు ఫిలిం డిసెంబర్ లో రిలీజ్ చేశారు. దాని ముందు సుమంత్ ఫిలిం సత్యం అనే ఒక ఫిలిం. ఆ హాలిడేస్ ఉంటాయి కదా చూస్తారు కదా అని రిలీజ్ చేశారు. అండ్ అది అన్ని అట్లాగే మాస్ రిలీజ్ అయింది, కింగ్ రిలీజ్ అయింది, ఇట్లా వరుసగా సినిమాలు రిలీజ్ అవుతూ వచ్చాయి. అండ్ ఆల్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్ డిసెంబర్. బట్ నాకు తెలియకుండా నేను అసలు ఎప్పుడు ఆలోచించలేదు ఈ డిసెంబర్ సెంటిమెంట్ అనేది. ఫ్యాన్స్ ఆలోచించి నాకు నాన్నగారు ఒక ఓల్డ్ ఫ్యాన్ ఒక క్లిప్పింగ్ పంపించారు. ఆయన ఫస్ట్ ఫిలిం యాజ్ అ లీడ్ యాక్టర్ రిలీజ్డ్ ఆన్ డిసెంబర్ 1st
1944, 73 years back. Or 70, whatever. Yeah. And December 1st. And it was a huge success. Ade. Hit. And then he never stopped. Avunu. His first film. Avunu. The lead actor, Ramudga Jaisaru. And itla kalisi vachindi. Ade. Anukuna. But more than anything, let us put sentiments aside. Hmm. Ee pandaki. Avunu. Five films or four films are released kaabothunayi. Pawan Kalyan gar cinema, Balakrishna gar cinema, Inkeedu cinema, ever cinema. All these are big films. All the theatres anni vellipothayi. And December 22nd, holiday season start avutha. Christmas, New Year, celebration mood lo untaru. And eppudu celebration mood, 4 days unnai holidays. Avunu. Then again, New Year time, unko 4 days. Four days vastayi, avunu. Enni aalochinchi December is right. And his target audience is young. All the young generation, colleges అన్ని క్లోజ్ చేసి, స్కూల్స్ క్లోజ్ చేసి వాళ్ళందరూ రెడీగా ఉంటారు సినిమాలు చూస్తాకి, బయటికి వెళ్తాకి. అండ్ ఇది రైట్ టైం అనుకుని డిస్ట్రిబ్యూటర్స్ తోను, వాళ్ళతోను, అందరితో మాట్లాడితే చేసి చేసాము. అండ్ ఆఫ్ కోర్స్ నాని సినిమా రిలీజ్ అవుతుంది ఎంసీ. అండ్ ఇంత హాలిడే సీజన్ లో సంక్రాంతికి 5 సినిమాలు ఆడుతున్నప్పుడు 2 ఫిలిమ్స్కి అసలు ప్రాబ్లమే ఉండదు, అందరికి థియేటర్స్ అన్ని సినిమాలు ఆడాలి. అండ్ ఎవ్రీథింగ్ షుడ్ బి గుడ్. అండ్ ఐ డోంట్ సీ ఎనీ ప్రాబ్లమ్. లాట్ ఆఫ్ పీపుల్ ఇదేదో కాంపిటీషన్ కాంపిటీషన్ ఇది అంట, నథింగ్ లైక్ దట్. ఇట్ ఇస్ ఐ డోంట్ థింక్ సో. ఐ విష్ ఐ కుడ్ రిలీజ్ ఇన్ సంక్రాంతి. ఓకే, మా సోగడ చిన్న రిలీజ్ అయినది, చాలా బ్యూటిఫుల్ డేట్. But I feel this date is also as good. Perfect. And anusaranga anta pedda big stars tho big films tho elli Akhil should not do that. It is not good for him right now. And I think that is what is December about. Okay. Other than the sentiment. Sentiment. Like ga maaku kuda anni cinemalu aadutunayi. Adi inkoka vidhanga manchide. Manchide sir. Okay. Undu good. Meeku Akhil lo baaga nacche vishayam enti? Oka actor ga avvanivandi, oka you know in person avvanivandi. Idi nenu unnappudu adugutare. Unnappude telusukovali andukane. No, generally whatever he does, you know, he likes to get to the end of it. For okay. example, he parkour stunts. He does it with passion. Singing, I did not know. Okay. 3 months training. Cricket kuda alage he used to take training. And edi chesina he wants to do it to the best. Okay. That is a very good quality. Nachanaya podune legadu nen lepali, you know, all these things happen. And whenever I start yelling or saying something, Amala says, what did you do when you were 23? Ah, enakala naaku. So wow, what a support. Idundi jarutha untai. So but the good part is anything you do, you should give it your best. Okay. And that is the good thing he does, whatever you do. Okay. So you have to do it to the best. Dan tarvata we can't do much. Anyway, thank you so much idarki kuda. డిసెంబర్ 22nd నా మీరు మాకు హలో చెప్పడానికి వస్తున్నారు. అండ్ మేము రిటర్న్ లో హలో చెప్పడానికి మేమందరం థియేటర్స్ కి వచ్చేస్తాం. సో ఫైనల్ గా ఒక్కసారి ఆడియన్స్ కి, అక్కినేని అభిమానులకి ఏం చెప్తారు? అక్కినేని అభిమానులందరికీ థ్యాంక్ యూ సో మచ్, ఇంత సపోర్ట్. ఎస్పెషలీ వైజాగ్ వేడుకలో ఎంతో ఎనర్జీనిచ్చారు మా అందరికి. ఒక కొత్త ఎనర్జీతో తిరిగి వచ్చాం వైజాగ్ నుంచి. అండ్ థ్యాంక్ యూ ఫర్ దాట్. ప్రేక్షకులందరికీ హలో. అండ్ హలో అన్నట్టు ఇట్స్ అ బ్యూటిఫుల్ అడ్వెంచర్, రొమాన్స్, ఫ్యామిలీ, బ్యూటిఫుల్ హాలిడే సీజన్ ఫిల్మ్. అండ్ ఐ ప్రామిస్ యూ సినిమా చూసి వచ్చేటప్పుడు మీరు అందరూ నవ్వుతూ వస్తారు, నవ్వుతూ అందరికీ హలో చెప్తారు. మీ అందరికీ హలో. అఖిలేని అభిమానులందరికీ వెరీ బిగ్ హలో. థ్యాంక్ యూ ఎంత సపోర్ట్ ఇచ్చారు. మొన్న వైజాగ్లో మాకు ఎంతో ఎనర్జీ వచ్చేసింది రిలీజ్ కోసం. Please watch 22nd December, Hello in theaters only. Don't encourage piracy, please. We made this cinema chala premato chesam. Meeru premistarani hope chestu. Thank you very much.